అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం భోగాపురం గ్రామం మన ఊరు మన ఆట కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం బొమ్మల కొలువు నిర్వహించి హరిదాసు రైతు వేషధారణలు వేసి ముగ్గుల పోటీలు నిర్వహించి గాలిపటాలు ఎగరవేసి సంక్రాంతి శోభ తలపించే విధంగా నృత్యాలు చేశారు. మన ఊరు మన ఆట కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ రాము సర్పంచ్ నాయకులు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ రాము ప్రతి ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు చేయాలని, అందులో భాగంగా భోగాపురం గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషకరంగా ఉందన్నారు. సంక్రాంతి వేడుకలు ఇంకా ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భోగాపురం గ్రామంలో మరి సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి అందుకే పూర్వం మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఐక్యతగా ఉండేవారు. అదే భావం కలిగించాలనే ఒకే ఒక ఉద్దేశంతో మరి ఈరోజు మేము నేను కావచ్చు, ఇక్కడ తమ్ముడు పైడిపండు కావచ్చు, గ్రామాన్ని అందరినీ ఐక్యత చేసే భాగంగానే మరి మేము రాజకీయంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి ముందుకు వచ్చాం. మరి ఈ అవకాశం కలిగించినందుకు గ్రామ ప్రజలకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పరిచే విధంగా మరి గ్రామాల్లో ఉన్నటువంటి ఎప్పుడు మరి తరతరాల నుంచి నడుస్తున్నటువంటి సంస్కృతిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా మరి దాంట్లో భాగంగానే ఈరోజు మహిళలందరికీ కూడా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ఇందులో ముగ్గులు పోటీల్లో పాల్గొన్నటువంటి ప్రతి సోదరి మనందరికీ కూడా మరి వాళ్ళ ఖర్చు ఏదైతే ఉందో పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలకి ఆ ఖర్చుకు నిమిత్తం పారితోషికం ఇవ్వడంతో పాటు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు కూడా మరి భారీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇలాంటి విషయాన్ని మనం ప్రోత్సహించినట్లయితే సందర్భంగా కబడ్డీ పోటీలు అలాగే పోకే పోటీలు థర్డ్ ఆట ఇలాంటి రకరకాల ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు కనుమ సందర్భంగా మరి భోగాపురం గ్రామంలో ప్రతి సంవత్సరం మరి తరతరాల నుంచి నడుస్తున్నటువంటి ఆచారం ప్రకారంగా మరి గ్రామంలో రామాలయం వద్ద తీర్థం సాగుతూ ఉంటుంది. ఆ క్రమంలో మరి గ్రామంలో ఉన్నటువంటి మహిళ సోదరి సోదరు మనులు కావచ్చు.